అవునా, అసలు డాక్టర్ శైలేష్ ఎందుకు సినిమాల వైపు ఎందుకు వచ్చినట్టు? ఏమో సార్ తెలీదు, అలా అయిపోయింది అదంతే. అది కాలింగ్ అంటారు కదా మనకి, అది మనకు చేతుల్లో ఉండదు. అది అంటే జనరల్గా ఒక ఇష్టంతో చదువు, అందులో డాక్టరేట్ చేసిన తర్వాత వదిలి ఇటు వేరే సైడ్ వెళ్ళాలి అంటే బలమైన రీజన్ ఉండాలిగా. ఏంటి సార్, నేను ఎప్పుడు అంత లైఫ్ నన్ను సీరియస్ తీసుకోలేదు సార్. నేను అంటే నాకు ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాను అంతే. నాకు ఆ టైంలో నాకు ఏం చేయాలనిపిస్తే చేస్తున్నాను. నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో సినిమాస్తో అసోసియేట్ అయ్యి ఉండాలి, ఎందుకంటే నాకు కథలు చెప్పడం ఇష్టం. ఏదో ఒక కెపాసిటీలో మనం ఒక క్రియేటివ్లీ మనం ఏదో చేయాలనిపించింది. సి లైఫ్ ఇస్ అ, ఫర్ మీ అట్లీస్ట్ లైఫ్ ఇస్ అ నైస్ బ్యాలెన్స్ విత్ బిట్వీన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఫర్ మీ సైన్స్ ఫీల్డ్లో చాలా ఉన్నాను, ఆర్టిస్టిక్గా ఏదో చేయాలని అనిపించింది. సో దీని కొద్దిగా దింపి దీని కొద్దిగా పైకి లేపాను. ఇప్పుడు నేను పార్ట్ టైం ఐఎమ్ డూయింగ్ రీసెర్చ్, ఐఎమ్ డూయింగ్ యూనో, అది జరుగుతూ ఉంటుంది. సమ్ పాయింట్ ఇన్ టైమ్ ఐ రియల్లీ సడన్గా నాకు ఒక 1 ఇయర్ ఒక 2 ఇయర్స్ ఈ టాపిక్ మీద రీసెర్చ్ చేసి ఏమైనా కనిపెడితే బాగుంటుంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఐ విల్ డూ ఇట్. సో ఇట్స్ జస్ట్ అది మొమెంటరీ సార్ అంతే, నేను అంత సీరియస్ తీసుకోను. అంటే డాక్టరేట్ చేసింది కూడా ఒక రేర్ ఇది కదా, అంటే ఐసి సంబంధించి. సో అలా చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నా కూడా, రైట్, ఆ గుర్తింపు వచ్చినా కూడా సినిమా వైపు రావడం అనేది నాకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది, అందుకని అడుగుతున్నాను సార్. అది ఆ టైంలో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ సంథింగ్, ఏదో నాకు ఆ ఫీల్డ్లో ఉన్నాను అండ్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దట్ ఆల్సో. కానీ ఏంటో మరి ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు టైం త్వరగా అయిపోతున్న ఫీలింగ్ వచ్చింది. అంటే నేను సిడ్నీ వెళ్ళడమే గుర్తుంది, సడన్ కట్ చేస్తే 10 ఏళ్ళు అయిపోయింది. ఎందుకంటే ఇట్స్ అ వెరీ ఒక చిన్న లూప్లో వెళ్తుంది. యూనో లెక్చర్స్ ఉంటాయి, ల్యాబ్ ఉంటుంది, ఒక స్కెడ్యూల్ ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అండ్ ఇట్స్ గోయింగ్ రైట్. ఏదో బోర్ కొట్లా, ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. అదే అంటున్నా, అదే భయం వేసింది. ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే 10 ఏళ్ళు గడిచిపోయింది తెలియలేదు నాకు. అటు తిరిగి ఇటు తిరిగేటప్పటికి 50 ఏళ్ళు వచ్చేస్తుందేమో నాకు అని భయం వేసింది. ఏదో ఒకటి చేద్దాం రా కొద్దిగా లైఫ్ ఇంకొద్దిగా, యూనో ఐ జస్ట్ వాంట్ బి మోర్ అలైవ్ అనిపించింది. సరే లెట్స్. సో అప్పటికి మ్యారేజ్ అయిందా? యా. ఇలా నేను ఈ ప్రొఫెషన్ నుంచి ఈ ఎంటర్టైన్మెంట్ వైపు రావాలనుకుంటున్నానని ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు? నేను ఫస్ట్ వైఫ్కే చెప్పాను సార్, యాక్చువల్లీ ఇంట్లో కూడా చెప్పలే. మా డాడీకి ఇష్టం లేదు. అంటే నేను, ఆయన సినిమాని కాశీ ఓడిపోసారు కదా, సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్. అవును, ఆయనకి ఇందులో ఉన్న లోటు అంటే ఆయనకి తెలుసు. అంటే ఇప్పుడు ఆయన ఎంతమంది ఫైల్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఎంతమందికి ఎంతమంది నరేషన్స్ ఇస్తే ఎంతమందికి పడి ఫెయిల్ అయ్యే వాళ్ళు చాలా మంది చూసుంటారు ఫాదర్ కాబట్టి. హీ నెవర్ వాంటెడ్ మీ ఎనీవేర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. బట్ ఎక్కడో అందుకే ఆయన తెలియకుండా చేశా. నేను నానితో టచ్లోకి వెళ్ళింది అయినా అన్నీ కూడా డాడీకి తెలియకుండానే. నేను అప్పుడు ఆ టైంలో ఎట్లా అంటే ఫాదర్ మా మదర్ ఫాదర్ చెప్పకుండా టక్మన్ ఒక 2-3 డేస్ సిడ్నీ నుంచి హైదరాబాద్ వచ్చి నాని బ్రోన్ మాత్రం కలిసేసి మళ్ళీ ఫ్లైట్ పట్టుకుని వెళ్ళిపోయేవాడిని వితౌట్ టెల్లింగ్ మై పేరెంట్స్ ఇక్కడికి వచ్చానని చెప్పి. సో అంత కేర్ఫుల్గా ప్లాన్ చేశా. లాస్ట్కి ఎప్పుడైతే నాని బ్రో ఎప్పుడైతే సరే నువ్వు డైరెక్ట్ చేయి, నేను ప్రొడ్యూస్ చేస్తా అన్నప్పుడు నేను డాడీకి చెప్పడం జరిగింది. బట్ అప్పటిదాకా నా వైఫ్తో నా డిస్కషన్ అంతా అండ్ షీ వాజ్ వెరీ క్లియర్, నీకు ఏమైనా చేయాలనిపిస్తే చేసే ఇప్పుడే. మళ్ళీ ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో మూలన కూర్చొని ఏడుస్తూ ఉంటావు, అది చేస్తుంటే బాగుండేదని, నాకు అలాంటి శైలేష్ అవసరం లేదని చెప్పింది. సో చాలా చాలా క్లియర్గా, సో అది మళ్ళీ కూర్చొని సంటుతూ ఉంటావు. ఆ టైంలో కనుక నేను వెళ్ళగలుగుంటే నేను ఫిల్మ్ మేకర్ అయ్యేవాడిని అని. ఎందుకంటే ఇవాళ కూడా నేను అలాంటి ఏమన్నా ఎప్పుడన్నా వ్యక్తం చేస్తుంటారా, అరే నేను అది చేస్తుంటే? అదే చెప్తున్నా మీకు, నేను వెన్ ఐ వాజ్ ఇన్ మై 8th and 9th standard నేను U16 లీగ్స్ ఆడా. ఆమె క్రికెటర్ అంటే నన్ను వదిలేస్తుంటే మంచి క్రికెట్ వైపు వెళ్ళిపోయేవాడిని. కాకపోతే అప్పుడు మా డాడీ మమ్మీ వాళ్ళు అంత కొద్దిగా భయపడ్డారు ఆ టైంలో. అంటే ఏంటి, బాగా చదువుతాడు కదా వీడు, అంటే చదువు అవ్వట్లేదంటే వేరే దేంట్లోనే ఎంకరేజ్ చేయడంలో ఈజీ ఉంటుంది. చదవడం కూడా నేను క్లాస్ ఫస్ట్ క్లాస్ సెకండ్ కంటే ఎప్పుడు కిందకి వెళ్ళింది లేదు. బట్ వీడు క్రికెట్ క్రికెట్ అంటున్నాడు ఏంటి అని చెప్పి మెల్లిగా అంత ఎంకరేజ్ చేయలేను నేను దాంట్లో. సో ఎప్పుడో ఒకసారి క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు నాకు బాల్ ఇక్కడ తగిలి ఇక్కడ ఒక 6-7 stitches ఇవ్వబడితే మా మమ్మీ ఒట్టేం చేసుకుంది, మీద నుంచి నువ్వు క్రికెట్ ఆడేవంటే నా మీద. సో దాని తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడం మానేసా. బట్ ఇప్పుడు కూడా ఐ ప్లే క్రికెట్ విత్ మై ఫ్రెండ్స్, లైక్ ప్రొఫెషనల్లీ కాదు కానీ ఆడతాను. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ నేను. సో అది మా డాడీని ఎప్పుడు తిడతా ఉంటాను నేను, నువ్వు అప్పుడు చూడు ఆపేసావు లేకపోతే నేను ఒక అమేజింగ్ క్రికెటర్ అయ్యేవాడిని అయి ఉంటానా ఏదో తిట్టుకోవడానికి ఉంటుంది కదా. సో ఇది రెండోసారి కూడా అవడం ఎందుకు లైఫ్లో అని అనిపించింది చేసేసా. ఓకే.